జీరో కమిషన్ లో ఎండ్ ఫెయిల్ ప్రైజెస్ డౌన్లోడ్ వర్ట్ యాప్ నౌ ఎంజాయ్ వట్ ఆ స్టిక్ రైడ్ చెప్పండి వన్ ల్యాక్ ఇది ఉంటుంది అని పేలుతుంది టప టప టపకాయ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు మీద మీ ఒపీనియన్ అంటే అని చెప్తారు ఆయనకు ఎందుకు అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే బెటర్ ఏది కరెక్టో లేదు బట్ ఒకటి నేను అంటే మా ఆర్టిస్ట్ని మేము సపోర్ట్ చేసుకుంటాం మా ఆర్టిస్ట్లు అవన్నీ పక్కన పెట్టేసాను ఇవాళ ఇంత గ్రేట్గా మా హీరో మా హీరో అనుకుంటారు అభిమానులు ఆ అభిమానుల రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది పవన్ కళ్యాణ్ కలవాలి అంటే యూ హ్యావ్ టు స్టాండ్ స్ట్రాంగ్ ఒక జస్ట్ పొలిటికల్ స్టైల్లో వెళ్తే కుదరదు దానికంటే మంచి ఒక స్టైల్లో వెళ్ళాలి అది ఎలాగ ఉంటుందో ఏమిటో నాకు అర్థం కాదు అది వాళ్ళకే అర్థం కావాలి సో ఒకటి తర్వాత ఏంటంటే బేస్డ్ మన దేశం వచ్చి ఇప్పుడు సౌత్లో ఉన్నవాళ్ళు ఎందుకులే చాలా నేను మాట్లాడుకూడదు కానీ వద్దులే నిజాలు వచ్చేస్తాయి నిజాలు బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వచ్చి దేశం అన్నది చాలా మన కంట్రీస్ మో యూ విఆర్ ఫస్ట్ ఇండియన్స్ కులం అన్నది మతం అన్నది ఓకే స పర్సనల్ చాయిస్ మనం పుట్టింది ఒక కులంలో కాబట్టి టూ మచ్ దాంట్లోకి వెళ్ళిపోకండి దట్స్ వాట్ ఐ మీరు మీరుగా ఉండండి అంతే ఆ దాంట్లోంచి బయటపడాలి ముందు ఒకవేళ అదే అయితే నువ్వు ఆ దానికి సపోర్ట్ చేయి స్ట్రాంగ్గా నిలబడు ఓకే నీ కులం కానీ నీ మతం అంటే జెన్యున్గా నిలబడు మళ్ళీ అక్కడ డివేషన్ మళ్ళీ అక్కడ జంప్లు చేయకండి అదే నేను కోరుకునేది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఆయన యాక్ట్ చేస్తానంటే ఆయనకు చాలా సినిమాలు ఉన్నాయి ఐ మీన్ ఎన్నో వందల సినిమాలు ఆయనకి వస్తున్నాయి యాజ్ అన్ యాక్టర్ అండ్ హైయెస్ట్ నాన్ ఆయనకే కదా అండ్ ఆయనకి ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన టు కమ్ అవుట్ ఆఫ్ ఒక చిరంజీవి గారు మెగాస్టార్ ఫ్యామిలీలో పుట్టిన ఆ చిరంజీవి గారు బ్రదర్గా అది బట్ ఆయనకేన ఒక ఇది క్రియేట్ చేసుకోవడం అన్నది ఎవరికైనా కష్టం వెదర్స్ అల్లు అర్జున్ చరణ్ కానీ ఎవరైనా బట్ అలాంటిది ఒక పవన్ కళ్యాణ్ మీరు పవర్ స్టార్ ఏ స్టార్ అయినా కానీ పవన్ కళ్యాణ్ నిస్ పవన్ కళ్యాణ్ సో నేను పర్సనల్గా ఫీల్ అవ్వడం ఏంటంటే అఫ్కోర్స్ పొలిటికల్ పొత్తు ఇవన్నీ అలయన్స్ ఇవన్నీ ఉంటాయి చాలా ఉంటాయి అది బట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్గా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అది నువ్వు కులం కానీ మతం కానీ నీ అభిమానులు కానీ ఎవరైనా కానీ అండ్ ఆయన ఏదో పాలిటిక్స్లో ఏదో ఊరికే రాలేదు తనకిప్పుడు మేమంతా ఉన్నాం మేమంతా ఓపెన్గా మాట్లాడలేదు ఎందుకంటే వద్దులే ఎందుకులే మనకి ఒక మహిళగా మనకి ఒక మెంటారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండి ఉంటే నేను ఎక్కడ ఉండదనో నాకే తెలియదు ఐ వుడ్ మీన్ సంథింగ్ దట్స్ డిఫరెంట్ ఈజ్ నాట్ దేర్ సో అయిపోయింది ఆ స్టోరీ అయిపోయింది దాని పక్కన పెట్టేద్దాం బట్ ఇప్పుడు పొలిటికల్గా వచ్చినప్పుడు ఆయనకి సపోర్ట్గా ఉండి అది జనరల్గా డైలాగ్ మాట్లాడినప్పుడు థియేటర్లో కూర్చుని క్లాప్స్ కొట్టడం కాదు బట్ తర్వాత జగన్ మాట ఏమి ఇవ్వలేదు ఆయన మా నాన్నగారి లాగా నేను కూడా ఇంపార్టెన్స్ ఇస్తానమ్మా ఓ నో నో హీ వాజ్ వెరీ నైస్ ఆయన యాక్చువల్లీ హీ వాజ్ హర్ట్ హీ వాజ్ హర్ట్ అంటే నేను ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అవన్నీ వదిలేసి ఆయనతో మనకు మా మీతో వాళ్ళు చెప్పిన ఉంటుంది కదా మనకు తెలియదు కదా ఎట్లా వెళ్ళాలో వాళ్ళకే సరిగా తెలియలేదు ఎక్సెప్ట్ జగన్ గారికి మీతో పక్కన ఉన్న వాళ్ళకి క్లోజ్ ఫ్యామిలీ మెంబెర్స్ కొంతమంది రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళతో సీజన్డ్ పొలిటీషియన్స్ కదా మనకేం పెద్ద తెలియలేదు అర్థ ఆయనతో పాటు జర్నీ చేస్తుంటే అది వేరే డిఫరెంట్ థింగ్ డింట్ హ్యాపెన్ నమ్మిన వాళ్ళతో అన్యాయం చేయడు యూన్ డూ దట్ అదే బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన కూడా చెప్పారు ముందు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికి ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకి తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళకి బట్ డి హ్యాపెన్ అది జరగలే జరగకపోతే జరుగుతుంది మీరు ఓకే స్టాండ్ బై మీరు ఉండండి సంథింగ్ విల్ హ్యాపెన్ మనకంతా ఏంటంటే కొంచెం సి ద మెయిన్ థింగ్ ఇస్ ఫర్ అ లీడర్ నా పర్సనల్ లైఫ్లో కూడా వెదర్ యువర్ పొలిటికల్ ఆర్ వెదర్ యువర్ మెగా ఆర్ వెదర్ యూర్ సూపర్ స్టార్ వెదర్ కమ్యూనికేషన్ యూ నీడ్ కమ్యూనికేషన్ ఓకే ఆ కమ్యూనికేషన్ అన్నది ఇప్పుడు నేను ఎవరన్నా ఫోన్ చేస్తే నేను వాళ్ళకి తెలిసిన వాళ్ళ తెలియదు బట్ నేను రిటర్న్ చేస్తాను కాల్ మీరెవరండి అని అడుగుతాను నేను సో జస్ట్ ఆ కమ్యూనికేషన్ లేకపోతే ప్రాబ్లం ఐ థింక్ దోస్ ఆర్ ద థింగ్స్ అదొక్కటి దేర్ వాజ్ నో కమ్యూనికేషన్ సో అట్లా అని అంట అంటే మనకు ఉంటుంది కదా బట్ ఇప్పుడు కొత్తగా ఇంకొక పొలిటికల్ పార్టీ అంటే కొత్తగా పొలిటికల్ పార్టీ అంటే ఇక్కడ బట్ అక్కడ కాంగ్రెస్లో చేరిన షర్మిల గారు ఆమె ఫైట్ చూసినప్పుడు ఏమనిపించింది యాజ్ ఏ ఉమెన్గా చెప్పండి అంటే అంతే యాజ్ సార్ పర్సనల్ ఫైట్ అది దట్ ఈస్ ఐ మీన్ దర్ నో కమెంట్స్ దాని గురించి ఏది చెప్పలేదు మేము షీఈస్ అ వెరీ గుడ్ స్పీకర్ అది సో ఆమె మనసులో ఏముందో ఆయన మనసులో ఏముందో ప్రజల మనసులో ఏముందో తోర్ల తెలుసుపోతుందంటే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా స్టార్ క్యాంపైనర్ గా ఏమన్నా ఏపీలో మిమ్మల్ని నన్న నేను ఏ పార్టీలో లో ఉన్నానన్న నన్ను స్టార్ క్యాంపైనర్ ఏమంటార ఏ భాష ఇప్పుడు పార్టీకి సంబంధించి కాదు ఇక్కడ బీజేపీ ఉన్నాను కదా ఇదే ఏమను ఆల్ పార్టీ స్టార్ క్యాంపైనర్ యాక్టింగ్ సే అన్ని సినిమాల్లో యాక్ట్ చేశా సర్ నో ఐ మెన్ पर्सनली ఇట్స్ నాట్ వర్త్ ఇట్ ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ ఏదో ఏదో నేను ఇంకా అంటే మనస్ఫూర్తిగా చేయడం అన్నది మనని గౌరవించిన చోట మనం ఉండకూడదు కదా సూపర్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ యాభై సంవత్సరాల జర్నీలో ఎంతో చూసి ఉంటారు మీరు చూసింది మీకు అబ్బా అనిపించింది వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పండి ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారు వా ఆయన క్రమశిక్షణ ఆ సెట్కి వస్తే ఆయన నేను ఎన్టీ రామారావు నేను గొప్ప నటుడు నేను మె మెగా

ఏమన్నా యాక్ట్ చేయగలన్న దానికి ఆ పాటలన్నీ కానీ పర్సనల్గా నాకైతే నేను నవ్వుకుని నవ్వుకుని దొల్లి నవ్వి అలాంటి వ్యక్తి నేను ఇదే మూమెంట్లో డ్రిల్ లాగా కాలు తొక్కేసి ఈయన ఆయన కాలు తొక్కేసి అలాంటివి అలాంటి మంచి సినిమా అది డ్రైవర్ ఇష్టం నాకు శ్రీనాథ కవి సారవభమ్మ ఒకటి ఇష్టం ఓకే తర్వాత అనురాగ దేవత నేను శ్రీదేవి చేస్తాను అది కూడా మంచి సినిమా ఉంటాయి రెండు మూడు సినిమాలు మంచి ఏమైనా మర్చిపోయినామో ఆయన ఏంటి నైన్టీ ఇయర్స్ వరకు యాక్ట్ చేశారా మనం వరకు చేశారు ఇట్స్ డిఫరెంట్ జర్నీ అంటే ఆయన ఆయన ఒక నటుడు బయట ఓపెన్గా నేను జయసుధ ఫ్యాను ఆయన చెప్పేవారు జయసుధగా యాక్ట్ చేస్తూ ఉంటే బయటకు వెళ్ళకండి మన మురళిమోహన్ కూడా చెప్తా ఉన్నదే ఆయన సెట్లో కూర్చొని నాకు చెప్పారు ఆయన అప్పుడే మళ్ళీ చేంజ్ ఆఫ్ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ సీరియల్స్ అవన్నీ చేశారు తెలియదు సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ఆయన యాక్టర్ గా ఒక చిరంజీవి గారితో ఏదో సినిమాలు చేసి లేదు అమ్మా నేను చెప్పేది రా అదేంటి రాముడు రామాల ఏదో ఏదో సినిమా అవన్నీ ఉన్నాయి వాణిశ్రీ గారు నేను రెండు సినిమాలు యాక్టర్ అని చెప్పేవారు నేను నువ్వు చేసి దాన్ని నువ్వు యాక్ట్ చేసేటప్పుడు నేను సెటిల్ అయి బయటకు వెళ్ళేవాని కాదని చూడాలి కౌంటర్ షాట్స్ ఎలా చేస్తున్నావు నువ్వు అలా అని సో హీ ఫెల్ట్ దట్ ఐ వాస్ డిఫరెంట్ గ్రేట్ కదా యా అట్లా అండ్ దట్ యునో ద కైండ్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ ఉండింది సో ఈ వాజ్ వెరీ అంటే ఏం చెప్పాలంటే ప్రతిదీ డిస్కస్ చే సినిమాలో అయినా క్యారెక్టర్స్ కానీ ఎలా చేయాలి ఎలా యాక్ట్ చేయాలి పర్సనల్ లైఫ్ లో కూడా ఎలా ఉండాలి ఓకే అవన్నీ కూడా వీళ్ళు ఎక్కువ రా ఇంట రామారావుతో అంత ఇంటరాక్షన్ ఉండేది కాదు బట్ రా ఈయనతో ఎక్కువ బాబు గారు ఇస్ డిఫరెంట్ ఇది అనుకోండి రా నాగేశ్వర గారితో కూడా అలాగే ఉండేది అంటే ఆయన నేను ఎట్లా యాక్ట్ చేస్తాం ఆయన అంకిల్ నేనేమో సో అందువల్ల చాలా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది కృష్ణకర్తన్ ఆ డ్యూవైట్ సాంగ్స్ వస్తే కూడా ఎందుకో పెద్ద కంఫర్టబుల్గా బట్ ఈస్ డిఫరెంట్ ఓకే మేమంతా ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను ఆయన కూడా అలాగే మాట్లాడుతున్నాడు ఆయన ఎవరి గురించి కేర్ చేయరు ఎవరి గురించి కేర్ ఇట్స్ హిస్ లైఫ్ అంతే ఆయన లైఫ్ సో యూ కాయ లైఫ్ సో హీ లిఫ్ట్ హిస్ ఓన్ బట్ చాలా హెల్ప్ఫుల్ చాలా మంది హెల్ప్ చేసేవారు సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ ఇంకో సినిమా పిలిచి రిటర్న్ పిలిచి చేసేవారు చ కానీ మిత భాష అసలు మిత భాష అంటే తక్కువ మాట్లాడేవాళ్ళు కదా బుక్స్ ఎక్కువ చదువుతారు ఆయన చదువుతారా కదా మాట్లాడడం ఎప్పుడు తలవప్పుడు అంతే